తొమ్మిదవ డెడ్ బాడీ పొగల్లో కనపడిందన్న సంగతి తెలిసిన వెంటనే అంతకుముందు 8 మంది కూడా అట్లాగే చిత్ర వ్యవస్థలు పెట్టి తీసుకొచ్చి అక్కడ పడేయబడ్డవాడే కానీ ఆ 9వ శవమే సాక్షి మనకు తెలియజేస్తాం. అలాగే విమలక్క చెప్పినట్లుగా ఆ డాక్టర్ ఎన్కౌంటర్ బాడీని తీసుకెళ్ళడానికి కాదు, చిత్రహింసల బాడీని తీసుకొచ్చి అక్కడ పడేయడానికి తీసుకొచ్చి రక్తం కారుతాం. ఎన్కౌంటర్ దాన్ని ప్రభుత్వం వచ్చిందని మనం అంటున్నా, దీని దగ్గర ఈ ఘటన దగ్గర నిలవేయాల్సిన అవసరం. మిగతా ఘటనను కూడా దీనికి లింకు చేసుకొని ఈ ఘటన దగ్గర నిలవేయాల్సిన అవసరం. అందరం కలిసి ఉమ్మడి కార్యక్రమం తీసుకోవడానికి ప్లాన్ చేసుకుందాము అనే దానికి సూచనగా ఈ ఘటననే ఆధారంగా చేసుకుని ఈ ఘటన దగ్గర నిలవేయాల్సిన అవసరం. ఇది బొటకు ఎన్కౌంటర్ అని చెప్పి నిరూపించడానికి, ఆ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఆ యువకులైన అమరవీరులు చేసిన త్యాగం మన పోరాటానికి ఒక సంకేతం, ఒక సాధనం కావాలి. ఆ వైపున మనం ఇప్పుడు కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేదంటే ఈ కనీసం స్పేస్ కూడా మిగిలేటట్టు లేదు. అంతేకాకుండా ఇంకో రెండు మూడు అబ్జర్వేషన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సాధారణంగా ఎన్కౌంటర్లు అనేవన్నీ ప్రభుత్వ హత్యలని మనం అంటుంటాం, జరుగుతున్నాయి, జరుగుతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు జరిగిన ఈ ఎన్కౌంటర్కి ఇటీవల ఒక విద్యార్థి ఉస్మానియాలో చేసుకున్న ఆత్మహత్య బలవన్ మరణానికి సంబంధం ఉందని అనిపిస్తున్నా. దాన్ని కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్ళి విపులంగా పరిశీలించడం జరిగింది. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటి, దాని నేపథ్యం ఏమిటి, ప్రభుత్వం ఎంతవరకు నైతిక బాధ్యత ప్రత్యక్ష బాధ్యత వహిస్తుంది, కనీసం ఆ కుటుంబానికి ఎక్స్గ్రేష ప్రకటిస్తారా, తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఆత్మహత్యకు గురైన ప్రతి సంఘటన దగ్గరికి ఈ కేసీఆర్ దొర కుటుంబం అంతా వాలిపోయేది లేఖలు వాళ్ళినట్టు. మరి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని పరామర్శించడానికి ఈ టీఆర్ఎస్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఒక్కసారి ఓట్లతో గెలిగిన అంత క్లిక్కెక్కిన మీకు ఈ ఆగ్రహాన్ని విద్యార్థులు అడిగితే డెడ్ బాడీని మేము ప్రభుత్వం వచ్చి పరామర్శించేదాకా బాధ్యత వహించేదాకా మేము తీయనీయము అని చెప్పి మాట్లాడారంతే. అది ఎంత తీవ్రమైనటువంటి నిర్బంధము, ఎంత తీవ్రమైన అణచివేత! ఒక రకంగా ఏంటంటే ఒక వార్ చేసినట్లుగా హాస్టల్ బయట నుంచి 1500 మంది పోలీసులు ఆ హాస్టల్కి సంబంధించిన అద్దాలు పయనించి కింద బయట నుంచి పగలగొట్టారు, పైగా విద్యార్థులు పగలగొట్టారని నెప్పం వేస్తారు. బయట ఉన్నటువంటి ఎంట్రెన్స్లో ఉండే అద్దాలు లోపల ఉన్న విద్యార్థులు ఎట్లా పగలగొడతారు? అక్కడ తీసుకొచ్చి కేసీఆర్ నిలబెడితే ఎవరు పగలగొట్టారో స్పష్టంగా అర్థమైతే తలకే పగలగొట్టాలనిపిస్తున్నారు. ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు! కానీ అందులో ఆ విద్యార్థుల మీద చేసిన దాడి ఎలా ఉందంటే ప్రతి రూమ్ని భయానికి తలుపులు వేసుకుంటే తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి దాడి చేస్తాం. ఒక 5 నిమిషాల్లో నిర్మాణం తీసుకెళ్ళిపోయారు. 15 నిమిషాలు ఆర్తనాదాలు 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 ఎంత ఆర్తనాదాలు! ఒక్కొక్క రూమ్లో ఒక 10 మంది 15 మంది లాఠీలు తీసుకొని దొరబట్టం, ఎటు తప్పించుకోవడానికి వీలేనంటే ఆ రూమ్లో వాళ్ళు పడేసి కొడుతుంటే ఆ ఆత్మనాదాలకు అంతులేకపోతుంది. అంతవరకు క్షమిద్దాం, డెడ్ బాడీని తీసుకెళ్ళనీయకుండా అడ్డుకున్నారు కనుక మీ పోలీస్ పద్ధతుల్లో కేసీఆర్ హుకుం పద్ధతుల్లో వచ్చారు, చేర్ చేశారు, దాడి చేర్ చేశారు, తీసుకెళ్ళారు, వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి లాఠి చేర్ చేశారు. ఇది ఎందుకు సంకేతం? ఇందులో కనిపిస్తున్న సంకేతం ఏంటి? ఏమిటంటే ఇలాంటి ఆత్మహత్య చేసుకున్నప్పుడు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తారేమో, ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఆందోళన దిగడానికి భయపడాలి, లేకపోతే మళ్ళీ రావాల్సిన అవసరం ఏంటి? అయితే కక్షణ కావాలి,
లేదంటే భయానక వాతావరణం సృష్టించి మరీ గొంతెత్తలేనటువంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం. ఆ హాస్టల్లో ఎంతమంది ఉండగలరు? వచ్చిన పోలీసులు ఎంతమంది? దేనికన్నా ఇప్పుడు ఎన్కౌంటర్ లింక్ ఉందని నేను ఎందుకు అనుకున్నానంటే రాజ్యం అణచివేత లింక్ ఉంది, ఓకే, కానీ ఆ విద్యార్థి ఆత్మహత్య, తెలంగాణ వస్తే కొలువులు వస్తాయనే ఆశ నిరాశగా మారిన సంకేతం, నిధులు నీళ్లు నియామకాలు ఉందే, ఆ నియామకాల సమస్య యుద్ధరంగంగా మారిపోతుంది, ఆత్మహత్యలు మళ్ళీ ఉద్యోగం రాకపోయినందుకు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు తెలంగాణ ఎప్పుడు రాదు అని అనుమానం వచ్చినప్పుడల్లా ఒకరు పరిణామం జరిగిపోయేవారు, తెలంగాణను అడ్డుకున్నప్పుడల్లా ఆత్మహత్య చేసుకునేవారు, ఇప్పుడు ఇక నియామకాలు ఉండవని నిరాశతో ఆత్మహత్యలు ప్రారంభమైందనే సంకేతం అని చెప్పి మేము బ్యాక్ పెయిన్ కమిటీలో కూడా ఒక నిందితానికి వచ్చాం. కనుక నియామకాలు ఉండవు అనే నిరాశతో ఆత్మహత్యలు మొదలైతే ఆత్మహత్యలు పెరుగుతాయి. మనం కోరుకోవట్లేదు పెరగాలని, ట్రెండ్ అది, ఆందోళన పెరుగుతాయి, విశ్వవిద్యాలయాలు ఉండటంగా మారుతాయి. ముందే ఊహించి పిచ్చుల మీద బ్రహ్మాస్త్రం లాగా విరుచులు పడ్డారనిపిస్తుంది నాకు. అట్లయితే అక్కడ మాట్లాడారు కొంతమంది విద్యార్థులు, మమ్మల్ని రూమ్లో పడేసి నిరాయుధులు ఉండేటువంటి వాళ్ళని పడేసి ఇట్లా ఘోరంగా క్రూరంగా కొట్టారు, ఇక వేరే సంగతి చూస్తామని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఏ అలాంటి హాస్టల్లోంచే అడిగిలోకి ఆయుధాలు పట్టుకుని వెళ్ళారని ఎందుకు అనుకోకూడదు అని అనిపిస్తుంది నాకు. మళ్ళీ అక్కడ అంత నిరుద్యోగులు లేదా చదువు డాక్టర్లు లేకపోతే సివిల్ సర్వీస్గా అపేర్ అయినటువంటి వాళ్ళు, విద్యార్థులు, ఆలోచన పరులు, అంత యువకులు. ఇక ఈ తెలంగాణ మీద మరొకసారి ఈ మరొకరమైన పోరాటం చేయక తప్పదు అనే ఆలోచనతో అడుగుబాట బట్టి సిపి బాట అంటే అడుగుబాటే గోదావరిలో బాట బట్టని ఎందుకు అనుకోకూడదు అని అనిపిస్తుంది నాకు. అందుకే ఇది సంకేతం, అక్కడ విద్యార్థి ఆత్మహత్య సంకేతం, 20 నుంచి 30 సంవత్సరాల లోపు వయసున్నటువంటి వాళ్ళందరూ కూడా మరొక ప్రత్యామ్నాయ బాట, ఎక్కడ కూడా ఒక నోరు ఎత్తనీయట్లేదు, ఇక దీని సంగతి చూడాలని ఆలోచనకి వెళ్ళినటువంటి ఒక బాట పడుతున్నారంటే రెండిట్లో కనపడుతున్నది ప్రభుత్వం మీద నిరసనే. అందుకోసం ప్రతిఘటనే, ప్రత్యామ్నాయంతో ప్రతిఘటన సిద్ధపడాలనే ఆలోచనే కనిపిస్తూ ఉంది. మరొక రెండు సందర్భాలు చెప్తాను. అభంగపట్నంలో భర్తరెడ్ ఇక్కడే ప్రభుత్వం సమావేశం చేసుకొని ఇట్లాగే మనం బహుజన ప్రతిఘటన వేది తరఫున భర్తరెడ్డి భర్తం పడదాం, బాధితులకు భరోసా ఇద్దామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆ బాధితులు మనం ఇచ్చిన భరోసాకి, ప్రజా మద్దతుకి ధైర్యం తెచ్చుకొని ఒక మాట ఏమన్నారంటే అది ఇప్పటికీ నాకు చెవుల్లో రింగురింగ్ మనం మోగుతా ఉంది. ఊరు మొత్తానికి, ఊరంతటికి సమిష్టిగా ఉపయోగపడాల్సిన, భవిష్యత్తుకు ఉపయోగపడాల్సినటువంటి ఊరు మొరం ఒక వ్యక్తి ఒక కుటుంబం తరలించుకుపోతుంటే అట్లెట్లా తీసుకెళ్తావు, ఇది ఊరుంది కదా, నువ్వు వ్యక్తిగతంగా ఎట్లా తీసుకెళ్తావు అని అడిగినందుకు మా మీద ఇంత కక్షగట్టి దాడి చేశారు. అడిగేవాడు దళితుడు అని అలుస పలు మాటలు ఇవి, అడుగుతున్నవాడు దళితుడు కనుక, అడిగిన వాడు దళితుడు అడిగాడు కనుక అలుస. దళితుడు అంటే పడినట్టు కానీ అడిగేవాళ్ళకు ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా అని గొంతెత్తి మాట్లాడాడు దళితుడు. నేరలో ఇసుక మాఫియా కానీ, ఇక్కడ మొరల్ మాఫియా కానీ రెండు ఒకటే. అక్కడ కాంట్రాక్టులు విరమ ధరలు అయితే ఇక్కడ రెండు ధరలు. ఈ రెండింటిని ప్రశ్నిస్తూ నిలదీసినటువంటి వాళ్ళ మీద ఎంత దుర్మార్గమైనటువంటి అణచివేతకు పాల్పడ్డారో మనం చూసాం. అదేమంటే దొరల రాజ్యం సినిమా తీశాను, షార్ట్ ఫిలిం తీశానని మాట్లాడుతున్నాను. ఏ కథలైనా అల్లొచ్చు అనుకుంటున్నారు కదా, కథలు నడవని సమిష్టిగా అక్కడికి వెళ్ళి వాడిని అరెస్ట్ చేసేదాకా ఊరుకునేది లేదని చుట్టూరులో దళిత ఉద్యమంలో ఒక అనుభవం ఉంది. నేరస్తులు తప్పించుకొని దొరకకుండా పోతుంటే ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ రేజ్ చేశాం. అదే డిమాండ్ ఈ భర్తరెడ్డి ఆస్తుల్ని గ్రామంలో ఉండే దళితులందరూ, మిగతా ప్రజలందరూ జప్తు చేద్దాం పిలిపిస్తాం. మళ్ళీ ఒకసారి కనుక అభంగపట్నం వస్తే మీ ఇల్లు జప్తు చేస్తాను, ఆస్తులు జప్తు చేస్తాం పిలిపివ్వడం జరిగింది. ఈ వ్యక్తుల్ని దాస్తే కంత దాచింది, లేకపోతే కిషన్ రెడ్డి దాచాడు, ఈ రెండు పార్టీలు దాచాయని కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది.
దోషము దాస్తున్న ద్రోహులార కబడతారని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఇది ప్రజాగ్రహంగా మారుతుందని గ్రహించారేమో నాటకీయంగా ఆ బర్త్డేని తీసుకొచ్చి ప్రజెంట్ చేశారు. ఇది ఒక ధోరణి పెరుగుతా ఉంది, వేరే అలాగే ఉంది, భూమి కింద అలాగే ఉంది. మరొకవైపున ఏబిసిడి వర్గీకరణ గురించి ప్రతివాడు వాగ్దానం చేసేవాడు, ప్రతివాడు మోసం చేసేవాడు. ఒక అండ్రెస్ట్ ఎందుకు రాదు? ఇవాళ ఎస్టీలో కూడా ఏబిసిడి అవసరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎస్సీలో వచ్చిన ఏబిసిడి విభజించడానికి తప్ప పరిష్కరించడానికి పనికిరాలేదు. కనుక అసలు ఏబిసిడి మాట ఎచ్చితేనే ఆడుకుంటారని పాలకవర్గాలు ఎంతో దాన్ని నోరుపించడం జరుగుతూ ఉంది. నాకు అనిపిస్తుంది గిరిజనులో పెరుగుతున్నటువంటి అసమానతలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సమస్యలు ఏబిసిడితో పరిష్కారం అవుతుందని అనుకుంటే ఒకవేళ ఆ డిమాండ్ పెట్టిన పడనీరు అనేది అంతా వాయిదా వేసుకుంటూ కదా వచ్చిందేమో అనిపిస్తున్నా నాకు. అటువైపున గిరిజన సమస్య కానీ ఇటువైపు మాదిగల సమస్య కానీ మరొకవైపున బీసీల సమస్య కూడా ఇంతగా రగడలేదు, కానీ అది కూడా నూరుగా పెరిపులాగా ఉంది. గిరిజనులకి 12% పెంచుతానన్నాడు, ముస్లింలకు 12% పెంచుతానన్నాడు, దళితులకు జనాభా సమాస ప్రకారం 1/4 పెరుగుతుంది. ఇవన్నీ పెరిగితే 50% దాటకూడదని నిబంధనల ప్రకారం ఎవరికి పెరిగినా తరిగేది బీసీలకి. మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీలు, ఎన్బీసీలు, బీసీలు ఈ ముగ్గురులో ఎంబీసీలు ఏదో ఇస్తా అన్నాడు. మరి మిగతా బీసీలు ఎవరిని అడిగితే అది చెప్పడు, సంచార చేత్ర అంటే అది చెప్పడు. బీసీ కమిషన్ ఒకటి వేశాడు, ఆ బిఎస్ రాములకి బిఎస్ రాములు వేసి అక్కడ కూర్చోబెట్టి బీసీ కమిషన్తో ఆడుకుంటా ఉన్నాడు. ప్రతి జట్టు సమస్యను అక్కడ పడేస్తాడు స్టోరేజ్ రూమ్లో. ఎందుకు ఈ ప్రస్తావిస్తున్నానంటే ఎన్కౌంటర్ కదా ఇవన్నీ మాట్లాడుతున్నారని మీకు అనిపించవచ్చు. ఇవన్నీ కలిపి ఒక ఆందోళనగా మార్చేనే దీన్ని ఎదుర్కోగలమని చెప్పడం కోసం ఇవన్నీ కూడా రకరకాలుగా విభజించి పాలించడం, అణిచి వేయటం, చీల్చడం, కోప్ చేసుకోవడం, కౌంటర్ స్ట్రగుల్స్ ఆర్గనైజ్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రపతి వస్తే అడ్డుకుంటామని ఎంఆర్పిఎస్ పిలిపిస్తే ఆ ఎంఆర్పిఎస్ నాయకులను అడ్డుకోవడానికి కేసీఆర్ చెంచాలని వదులుతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అడ్డుకునే వాళ్ళు అడ్డుకుంటాం, ఎగరదాపిస్తుంది ఇది ప్రజల మధ్య ఘర్షణ సృష్టించడం. ఎంఆర్పిఎస్ ఆందోళన వేరు కాదు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల ఆత్మహత్యలు వేరు కాదు, అభంగపట్నంలో బర్త్డే అణచివేత వేరు కాదు, అడవిలో మల్టీనేషనల్ కంపెనీల చొరబాటుకి అడ్డొస్తున్నటువంటి వాళ్ళని అణచివేయడం వేరు కాదు. ఇవన్నీ కూడా ఎక్కడైతే అణచివేస్తుందో అక్కడెల్లా రకరకాల రూపాల్లో ఆ ప్రతిఘటన కనిపిస్తూ ఉంది. కనుక మనం మరొకసారి ఈ రాజ్యాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, మనంతట మనం కూడా ఈ సంఘటనకు సంబంధించిన వాస్తవాలు ఏమిటో, ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎన్కౌంటర్కు సంబంధించిన బూటకత్వం ఎలా ఉందో తగిన ఆధారాలను కూడా సేకరించుకొని, అట్లాగే ఉస్మాన్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థి విషయంలో ఏం చేయాలి, ఇట్లాంటి పెండింగ్లో ఉన్నాయని కూడా ఉన్నాయి, వీటన్నిటిని కూడా కలుపుకొని ఒక ఆందోళనకు దిగాల్సిన అవసరం ఉందని అందులో భాగంగా బహుజన ప్రతిఘటన వేదిక తరఫు నుంచి కానీ సామాజిక తెలంగాణ మహాసభ తరఫు నుంచి కానీ మేము భాగస్వాములు అవడానికి సిద్ధంగా ఉన్నామని